కుర్రవాళ్ళు చిన్నతనం, ఆ మాత్రం సరదాగా ఉండాలి. దానికి అంత రాద్ధాంతం చేస్తాను. అదే చెయ్యండిరా, నాది రాద్ధాంతమే. పాప వాళ్ళు చిన్న పిల్లలే. రేయ్, ఆ వయసులో మనం ఇలాంటి వెదపోలు ఇవ్వడం చేశామా? నేను చేయలేదులే, తమరి విషయం చదివేమండి. సర్లే, మన చిన్నతనం సంగతే చెప్పు. ఆ వయసు వచ్చేసరికి మనకి పెళ్లిళ్ళే అయిపోయేవి, ఇంకా సరదాలు ఎక్కడవి? అంటే ఏంటను అనేది ఆలోచించదే రైటు అంటావా? రైట్ అని నేను ఎప్పుడన్నాను? మరింతవరకు తమరు సరిచింది ఏమిటో? పెద్ద తప్పు కాదు అన్నాను. అవును అవునరా, అవును. తప్పు నీది కాదు, వాళ్ళది కాదు, నాది. ఎందుకు? వారం రోజుల్లో పెళ్ళుండగా వాళ్ళిద్దరూ మరీ ఎంత చనువుగా ఉంటున్నారే అని ఆడపిల్ల తండ్రిగా ఈ ఊరు పెద్దగా బాధపడుతూ నీకు మొర పెట్టుకుంటున్నారే, అది నా తప్పు. తప్పు తప్పు ఆగరు ఆగరు. అసలు వాళ్ళిద్దరు అక్కడ చెట్టు కట్టేసి చెట్టుతో ఒక భార్య చేస్తాను. ఓ ఆడపిల్ల తండ్రి గారు, రెచ్చిపోకు. ఇక ముందు వాళ్ళు ఎక్కడ కలవర్లే, సరేనా? ఈ లోపు గాని కలిసారనుకో నిజంగానే చెట్టు కట్టేస్తున్నారే. ఎక్కడికి బావా స్పీడ్ గా బయలుదేరా? నిన్ను కలుద్దామని. ఏమిటి ఇలాగా బావా, ఇబ్బందిగా ఉందా? అదే, చాలా ఆనందంగా ఉంది. మన మీద ఉద్ధరిద్దామని మీరిద్దరు సరదాగా గడపచ్చు నాకొచ్చావు. ఏమైంది ఇప్పుడు? ఇదిగో మీ చెల్లెల్ని తీసుకెళ్లి ఇది నా పెళ్ళామోహం అని ఊరంతా చాటింపేసి రాత్రి పండుగ పారిపోదాం అనుకుంటున్నావా? అల్లరి చేయి బావా. అయితే మీ చెల్లెల్ని ఇక్కడే ఉంచేసుకో, నేను ఒక్కనే వెళ్ళిపోవా. బావా బావా, నువ్వు ఇలా మెత్తగా మాట్లాడుతున్న రూంపులకి దింపేస్తుంటావు. అటు చూస్తా ముసలాడే రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. ఒకసారి మొహం చూడలేడు, ముద్దెట్టుకోలేడు, పలకరించలేడు, పాట పాడినాడు. ఇదెక్కడ పడవాయా బాబు? ఇదిగో చూడు, ఒక్క పది రోజులు లోపలికి పోతు రంగరంగ వైభోగంగా మీ పెళ్లి జరిపించేస్తాను. ఆ తర్వాత చెరుగట్లు, చెరగట్లు, కలువ పూలు, కాలువగట్లు అన్ని నీవే. బావ కళలో అప్పుడు పెళ్లి కొడుకు కళ వచ్చేసింది. ఇది పెళ్లి కళ కాదు, ప్రేత కళ. మళ్ళీ అవసరం మొదలెట్టావు? సరే, నువ్వుళ్ళకి వెళ్ళి పేషెంట్ చూడు, నేను స్టేషన్కి వెళ్ళి మెయిల్ బ్యాగ్ ఇచ్చేసి వస్తా. బావయ్య పెళ్లి కొడుక అయనే, మా చెల్లెమ్మ పెళ్లి కూతురాయనే. బాబయ్య పెళ్లి కొడుక అయనే, మా చెల్లెమ్మ పెళ్లి కూతురాయనే. నీకు బలిగా తగ్గిపోయింది అత్త గారు. అసలు ఇలా తగ్గిపోతుందని అనుకోలేదు. మన వైద్యం ఎంతలేండి, ఇంకా కాలేదేంటి? వెనకటి మా పశువుల ఆసుపత్రిలో ఇలా కావాలా? మరేనండి, మరే మరే. ఇందులో చన్నీళ్ళు ఉన్నాయి, వెళ్ళి జిడ్డు పడుతుందండి, మొహం కడుక్కో. అలాగేనండి. నాది జిడ్డు పడుతున్న మొహం అట, జిడ్డు పడుతున్న మొహం. ఈయన గారితో పెద్ద అందమైన ఫేస్ లాగా, ఫ్రీగా వచ్చే జాలి ఫేస్ పౌడర్ రాసుకునే మొహం వీడును. అయినా ఇదెక్కడ కూడా అండి, మొగుడు ఇక్కడ, పెదాం అక్కడ. అది నారాయణ, ఇదిగో బావా, ఎక్కడున్నావయ్యా? ఇదంతా నీ వల్లే వచ్చింది. ఈ జన్మకింతే బెడ్డు లేదు, ఫుడ్డు లేదు, ముడుచుకు పడుకోవాల్సిందే. రామా,